Hi students, ఈ వీడియోలో మనము EAMCET MPSC కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలో నేర్చుకుందాం సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తానికి ఈ ప్రాసెస్ అనేది వెబ్ ఆప్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇది ఒక హార్ట్ మాదిరిగా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తానికి ఇది ఒక హార్ట్ మాదిరిగా అన్నమాట సో మనం చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఓకే నేను వీడియోలో మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో మాత్రమే చూపిస్తాను వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి మీకు ఏ కాలేజీలో సీటు కావాలి ఏ కోర్సుకి సీటు కావాలి సిఎస్సి కావాలా ఈసీఈ కావాలా అని మీరు ఆప్షన్ అయితే ఇవ్వాలన్నమాట ప్రిఫరెన్స్ ఇవ్వాలి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఈ కాలేజీలో ప్రాణా కోర్సుకి సీటు కావాలి అని ఇస్తారు సెకండ్ ప్రిఫరెన్స్ ఇంకొక కాలేజీలో ప్రాణా కోర్సుకి సీటు కావాలి అని ఇస్తారు అంటే మీరు ఒకే కాలేజీలో డిఫరెంట్ కోర్సెస్ పెట్టుకోవచ్చు అది కూడా పెట్టుకోవచ్చు మీరు ఓకే సో కాకపోతే మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అది మీరు ముందుగానే అనలైజ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అలా పెడితేనే మీకు సీట్ వస్తుంది జస్ట్ మనం వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న కాలేజు లేకపోతే మీ డిస్టిక్లో ఉన్న కాలేజు మీకు ఇష్టం వచ్చిన కాలేజు ఇంకెవరో వేరే కాలేజ్ చెప్పారని చెప్పేసి ఆ కాలేజు అలా పెట్టకూడదు వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందే మీరు మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ రావచ్చు ఏ కోర్సుకి సీట్ రావచ్చు అని అనలైజ్ చేసుకొని తర్వాత మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ కాలేజీలో ఏ సీట్ వస్తుందని చెప్పేసి డిఫరెంట్ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇది ఈ వీడియో అనేది ఓన్లీ ప్రాసెస్ అన్నమాట వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలో నేను చూపిస్తాను మీకు ఓకే ఎస్ సో నేను ఈ డీటెయిల్స్ షేర్ చేసే ముందు వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫస్ట్ మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ ఏపీ యాప్స్ 2020 అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్ అని ఇచ్చారు ఇక్కడ చూడండి వెబ్ ఆప్షన్స్ అని ఒక లింక్ అయితే ఉంటుంది అది మీరు క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో మీకు మీ యాప్సెట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది ఇవ్వండి మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఇవ్వండి ఇచ్చిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ చెక్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ ఓటీపీ రిసీవ్ టు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇక్కడ మీ ఓటీపీ ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది వెబ్ ఆప్షన్ సెలక్షన్ అని చెప్పేసి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది మీకు ఇక్కడ మీ యాప్సెట్ హాల్ టికెట్ నెంబర్ చూపిస్తుంది మీ పేరు చూపిస్తుంది ఇక్కడ చూడండి ఈ రెండు మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు డిస్టిక్ యూనివర్సిటీ టైప్ ఇవి రెండు మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు ఫిల్టర్ అంటే డిస్టిక్ అంటే ఇక్కడ మనకు మీకు ఏదైనా ఒక పర్టికులర్ డిస్టిక్లోనే సీట్ కావాలి పర్టికులర్ డిస్టిక్ కాలేజెస్లోనే సీట్ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు ఆ డిస్టిక్ ఇక్కడ చూస్ చేసుకోవచ్చు ఆ డిస్టిక్ మీరు ఇక్కడ చూస్ చేసుకుంటే ఆ డిస్టిక్లో ఉన్న కాలేజెస్ మటుకు మీకు చూపిస్తుంది ఇక్కడ కింద ఓకే ఇక్కడ మీరు ఆల్ పెట్టుకుంటే మొత్తం ఏపీలో ఉన్న మొత్తం కాలేజెస్ మొత్తం చూపిస్తుంది అది మీ ఇష్టం అన్నమాట మీరు ఆల్ పెట్టుకుంటారా లేకపోతే మీ పర్టికులర్ డిస్టిక్ పెట్టుకుంటే అది మీ ఇష్టం తర్వాత ఇక్కడ యూనివర్సిటీ టైప్ చూపిస్తుంది అంటే మీకు గవర్నమెంట్ కాలేజెస్ కావాలా ప్రైవేట్ కాలేజెసా సెల్ఫ్ ఫైనాన్సా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇక్కడ ఆల్ పెట్టుకుంటే మొత్తం కాలేజ్ చూపిస్తుంది మీకు ప్రైవేట్ కాలేజ్ చూపిస్తుంది గవర్నమెంట్ కాలేజ్ చూపిస్తుంది సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ చూపిస్తుంది మొత్తం చూపిస్తుంది సో బెటర్ ఆప్షన్ ఏంటంటే యూనివర్సిటీ టైప్ దగ్గర ఆల్ పెట్టుకోండి డిస్టిక్ దగ్గర కూడా ఆల్ పెట్టుకోండి ఓకే సో మొత్తం కాలేజ్ చూపిస్తుంది మీకు చూడండి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో మీకు కాలేజ్ ఇక్కడ ప్లస్ సింబల్ తర్వాత ఆ కాలేజ్ కోర్స్ ఇక్కడ చూపిస్తుంది ఎంఈసి మెకానికల్ ఆ కాలేజ్ పేరు ఇక్కడ చూపిస్తుంది ఆ కాలేజ్ ఏ డిస్టిక్లో ఉంది ఇక్కడ చూపిస్తుంది జస్ట్ మీరు కూడా ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మీరు ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే జస్ట్ ఆ ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే ఈ కోర్స్ యాడ్ అయిపోతుంది మెకానికల్ ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఈ కాలేజ్లో మెకానికల్ కోర్స్కి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ యాడ్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ మీకు ఏ కాలేజ్లో సీట్ కావాలి కింద జస్ట్ మీరు స్క్రోల్ చేసుకోండి స్క్రోల్ చేసుకొని చెక్ చేసుకోండి కాలేజు కోర్సు ఉంటుంది చూడండి నాకు ఎదురుగా ప్లస్ సింబల్ ఉంటుంది అది మీరు జస్ట్ క్లిక్ చేస్తే రైట్ సైడ్లో యాడ్ అయిపోతుంది సెకండ్ టైం క్లిక్ చేస్తే సెకండ్ ప్రిఫరెన్స్ కింద యాడ్ అయిపోతుంది ఇక్కడ థర్డ్ టైం క్లిక్ చేస్తే థర్డ్ ప్రిఫరెన్స్ కింద యాడ్ అయిపోతుంది ఈ విధంగా చూడండి 1, 2, 3 ఈ విధంగా ఓకేనా ఇవన్నీ ప్రిఫరెన్స్ అన్నమాట మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఇవన్నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి సిఏవి కోర్స్కి ఈ కాలేజ్లో ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆ కాలేజ్లో నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చారు మీరు ట్రిపుల్ఈకి ఇచ్చారు ఈ కాలేజ్లో సేమ్ కాలేజ్లో ఇచ్చారు థర్డ్ ప్రిఫరెన్స్ ఏ కాలేజ్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఈసీఈకి ఇచ్చారు ఈసీఈ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ కాలేజ్లో ఇచ్చారనమాట ఆ డిస్టిక్ ఇక్కడ సో ఇది ప్రిఫరెన్స్ అనమాట ఈ ప్రిఫరెన్స్ మనము మ్యాక్సిమం ఎన్నైనా ఇవ్వచ్చు ఎన్ని కాలేజెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం 20 ఇవ్వాలి
థర్టీన్ వాళ్ళ రూల్ ఏం లేదు, మొత్తం ఎన్నైనా ఇవ్వచ్చు మీరు, ఇబ్బంది లేదు. ఇచ్చిన తర్వాత కంప్యూటర్ ఏం చేస్తుందంటే, సిస్టమ్ ఏం చేస్తుందంటే, మీ ర్యాంక్కి ఈ కాలేజీలో ఫస్ట్ ప్రిఫరెన్స్ చెక్ చేస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది చెక్ చేస్తుంది, మీ ర్యాంక్కి ఈ కాలేజీలో సిఏబిసి వస్తుందా, మీ ర్యాంక్కి వస్తుందా చెక్ చేస్తుంది. అంటే ఆల్రెడీ ఎవరన్నా మీకంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకుంటే మీకు రాదు. ఆ విధంగా మొత్తం అది అనలైజ్ చేసుకొని మీకు సీట్ వస్తే ఆ కాలేజీలో అలాట్మెంట్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ సీట్ మీకు రాకపోతే అప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్ చెక్ చేస్తుంది, సెకండ్ ప్రిఫరెన్స్కి ఏమన్నా ఛాన్స్ ఉందా అని చెప్పేసి. అది కూడా రాకపోతే థర్డ్ ప్రిఫరెన్స్. ఆ విధంగా మీరు చెక్ చేస్తూ వెళ్ళు, మీకు సీట్ అయితే అలాట్మెంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ విధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి, అప్ డౌన్ డిలీట్ అనే ఆప్షన్ ఇచ్చారు. సో డిలీట్ అంటే మీకు తెలిసిందే, ఈ ప్రిఫరెన్స్ మీకు ఏమన్నా వద్దనుకుంటే మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు సివిల్ ఇంజనీరింగ్ ఇచ్చారు కదా, అది ప్రిఫరెన్స్ మీకు వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ బటన్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. తర్వాత అప్ అండ్ డౌన్ ఆరో మార్క్ ఏంటంటే, అప్ ఆరో మార్క్ వచ్చేసి ఏదైనా ప్రిఫరెన్స్ని ఇంకా పైకి పంపించాలనుకుంటే, అంటే ఇక్కడ మీరు థర్డ్ ప్రిఫరెన్స్లో ఈసీఈ ఇచ్చారు కదా, ఈ థర్డ్ ప్రిఫరెన్స్ ఈసీఈని మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్గా మార్చాలనుకోండి, అప్పుడు అప్ ఆరో మార్క్ క్లిక్ చేస్తే అది పైకి వెళ్ళిపోతుంది అనమాట, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్కి వచ్చేస్తుంది. ఓకే, డౌన్ ఆరో మార్క్ దానికి ఆపోజిట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు సెకండ్ ప్రిఫరెన్స్ కింద EAAE ఇచ్చారు, ఈ సెకండ్ ప్రిఫరెన్స్ కింద EAAEని మీరు థర్డ్ ప్రిఫరెన్స్గా మార్చుకోవాలి. అప్పుడేం చేస్తారు, మీరు డౌన్ ఆరో మార్క్ క్లిక్ చేస్తే అది థర్డ్ కిందకు వచ్చేస్తుంది, థర్డ్ ప్రిఫరెన్స్లో వచ్చేస్తుంది. సో అది యూజ్ అనమాట, అప్ డౌన్ ఆరో మార్క్ యూజ్ అది. ఓకే, ఇచ్చిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్ ఎన్ని కాలేజెస్ ఇవ్వచ్చు అనమాట, ఎన్ని కాలేజెస్ అయినా వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు. సో మొత్తం ఫైనల్ అయిన లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ అని క్లిక్ చేసుకోవాలి. సేవ్ అని క్లిక్ చేస్తే మీకేమవుతుంది, అప్పటి వరకు మీరు ఏదైతే వెబ్ ఆప్షన్ ఇచ్చారో ఇక్కడ అవన్నీ సేవ్ అవుతుంది, సేవ్ సిస్టంలో సేవ్ అవుతుంది. జస్ట్ మీరు సేవ్ అని క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ ఈ విధంగా మీకు మెసేజ్ వస్తుంది అనమాట, సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు వస్తుంది. ఓకే కొట్టింది. ఓకే, జస్ట్ మీరు సేవ్ మాత్రమే క్లిక్ చేయాలి. మళ్ళీ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఒక 3-4 డేస్ అయితే టైం ఇస్తారు కదా. సో ఫస్ట్ రోజు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు, సేవ్ క్లిక్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే మీకు ఏమైనా ఏదైనా ఒక కొత్త కాలేజ్ యాడ్ చేసుకోవాలి, ఏదైనా ఒక కొత్త కోర్సు యాడ్ చేయాలి అనుకుంటే మీరు మళ్ళీ ఓపెన్ చేసుకొని ఈ సిస్టమ్ అంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా కొత్త కాలేజ్ యాడ్ చేసుకోవడం కానీ లేకపోతే ప్రిఫరెన్స్ మార్చుకోవడం కానీ చేసుకోవచ్చు. ఎప్పుడు మీరు సేవ్ క్లిక్ చేస్తే ఆ విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్రీజ్ అని క్లిక్ చేస్తే అది మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ మొత్తం లాక్ చేసేస్తుంది, మళ్ళీ మళ్ళీ మనము కొత్త కాలేజెస్ యాడ్ చేసుకోలేము, ప్రిఫరెన్స్ మార్చుకోలేము. సో నేను చెప్పేది ఏంటంటే, మనకి వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి 3-4 డేస్ టైం ఉంటుంది. సో మీరు ఫస్ట్ డే వెబ్ ఆప్షన్ ఇచ్చారనుకోండి, ఒక 15 కాలేజెస్ ఇచ్చారనుకోండి, ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు, నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్కి లాస్ట్ డే రోజు మాత్రమే, లాస్ట్ డే రోజు మొత్తం మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ మీకు ఓకేనా, సాటిస్ఫాక్షన్ ఉందా ఇలా చెక్ చేసుకోండి. ఓకే అనిపిస్తే అప్పుడు లాస్ట్ డే రోజు వెబ్ ఆప్షన్ లాస్ట్ డే రోజు ఫ్రీజ్ అని క్లిక్ చేస్తే ఆ వెబ్ ఆప్షన్స్ మొత్తం లాక్ చేసేస్తుంది, దాన్ని బట్టే మీకు సీట్ అనేది అలాట్మెంట్ జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు లాస్ట్ డే రోజు కూడా ఈ ఫ్రీజ్ అనేది క్లిక్ చేయకపోయినా ఇబ్బంది లేదు, ఆటోమేటిక్గా కంప్యూటర్ అది ఫ్రీజ్ చేసేస్తుంది లాస్ట్ డే తర్వాత, లాస్ట్ డే నైట్. ఓకేనా, అది. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ, ఒకవేళ మీరు ఫ్రీజ్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది, ఆప్షన్స్ వన్స్ ఫ్రీజ్డ్. ఒకవేళ మీరు ఫ్రీజ్ చేస్తే, క్యాండిడేట్స్ కెన్నాట్ యాడ్ ఆర్ మోడిఫై ద ఆప్షన్స్ ఆర్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్. ఒకవేళ మీరు ఫ్రీజ్ అనేది క్లిక్ చేస్తే మళ్ళీ మళ్ళీ మీరు ఇచ్చిన ఆప్షన్స్ మార్చుకోలేరు, ఏదైనా కొత్త కాలేజ్ని యాడ్ చేసుకోలేరు, డిలీట్ చేసుకోలేరు అని చూపిస్తుంది మీకు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డే వరకు మీరు సేవ్ మాత్రమే క్లిక్ చేయండి, ఫ్రీజ్ మొత్తం వద్దు. ఓకే, లాస్ట్ డే రోజు మీకు మొత్తం వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ మీకు ఓకే అనిపిస్తే అప్పుడు ఫ్రీజ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఎస్, మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. చూడండి, వెబ్ ఆప్షన్స్ ఆప్టెడ్ కౌంట్ 3 కాలేజెస్ వెబ్ ఆప్షన్ ఇచ్చారు. సో ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, కింద ప్రింట్ ఆప్షన్ ఉంటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఈ విధంగా మీకు ప్రింట్అవుట్ వస్తుంది. ఈ విధంగా మీ హార్డికెట్ నంబరు, మీ పేరు, తర్వాత ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ బ్రాంచ్కి ఇచ్చారు,
ఏ కాలేజీలో ఇచ్చారు, ఆ డిస్ట్రిక్ట్ ఏంటి, ఆ ప్లేస్ ఏంటి. ఈ విధంగా మీకు ఒక ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు మీ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అన్నమాట. అంటే మీకు అలాట్మెంట్ జరిగినప్పుడు, సీట్ వచ్చినప్పుడు మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్ నుంచే వచ్చిందా లేదా అని చెప్పి తెలుసుకోవచ్చు. అది రెఫరెన్స్, జస్ట్ రెఫరెన్స్ కోసం అంతే. థ్యాంక్ యూ.